హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం రోజు మాట్లాడుకునే మాటలను హిందీలో ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ గురించి వీడియోస్ అనేవి నేను చేస్తున్నాను అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోస్ అన్నీ చూసి మీరు అర్థం చేసుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను అలాగే ఈరోజు కూడా కొన్ని కొత్త మాటలను నేర్చుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబర్ మీద ప్రెస్ చేసి అక్కనే ఉన్న ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేద్దాం ఓకే ఫస్ట్ చూడండి ఆవో హమారే సాత్ బయటో ఆవో హమారే సాత్ బయటో అంటే రండి మాతో పాటు కూర్చోండి అని అర్థం వస్తుంది లేదా రండి మాతో జాయిన్ అవ్వండి అని కూడా అర్థం వస్తుంది అనమాట ఓకేనా ఆఓ హమార సాత్ బైటో అంటే ఆఓ అంటే రండి హమారే సాత్ అంటే మాతో పాటుగా బయటో అంటే కూర్చోండి అని అర్థం వస్తుంది అనమాట అలాగే మాతో పాటు జాయిన్ అవ్వండి అని అర్థం వస్తుంది కమ్ అండ్ జాయిన్ జాయినర్స్ అలాగే కమ్ సిట్ విత్ అస్ ఈ రెండింటికి మీనింగ్ ఇదే వస్తుందండి ఆఓ హమార సాత్ బైటో ఓకేనా నెక్స్ట్ ఆలోకో కాటో ఆలు కాటో అంటే బంగాళదుంపలు కట్ చేయండి అని అర్థం వస్తుంది అనమాట బంగాళదుంపలు కట్ చేయండి అని చెప్తున్నట్లు ఓకే ఆలో అంటే బంగాళదుంపలు పొటాటోస్ ఓకే కాటన అంటే కట్ చేయడం అనమాట ఓకే కాటన అంటే కట్ చేయడం ఆలోకో కాటో అంటే బంగాళదుంపలను కట్ చేయండి అని చెప్తున్నట్టుగా అర్థం వస్తుంది కట్ ద పొటాటోస్ నెక్స్ట్ తుమ్హారే పాస్ చావల్ హైక్యా ఓకే తుమ్హారే పాస్ చావల్ హైక్య అంటే మీ దగ్గర రైస్ ఉందా మీ దగ్గర రైస్ ఉందా అని అడుగుతున్నట్టుగా అర్థం వస్తుంది హైక్య అంటే అక్కడ మనం క్వశ్చన్ వేస్తున్నట్లు తుమ్హారే పాస్ చావల్ హైక్య అంటే మీ దగ్గర రైస్ ఉందా డూ యు హ్యావ్ రైస్ అని అడుగుతున్నట్టుగా అనమాట నెక్స్ట్ చూడండి మూ మత్ బనావో మూమత్ బనావో అంటే నోరు పెట్టుకోవద్దు ఓకే ఇది గొడవలు ఆడుకునే సందర్భంలో ఈ సెంటెన్స్ అనేది ఉపయోగించడం జరుగుతుందనమాట జాదా మూమత్ బనావ్ అంటే ఎక్కువ గొడవ నోరు పెట్టుకోవద్దు అని అర్థం వస్తుందనమాట మూమత్ బనావు అంటే నోరు పెట్టుకోవద్దు అంటే గొడవ చేయొద్దు అని అర్థం వస్తుందన్నమాట డోంట్ మేక్ ఫిస్ ఓకే సోర్ మత్ మచావో సోర్ మత్ మచావో ఇది కూడా గొడవ విషయంలో వస్తుంది సోర్ మత్ మచావు అంటే ఎక్కువగా గొడవ పెట్టుకోవడం అనమాట ఇది నాయిస్ అనమాట సోర్ అంటే నాయిస్ ఓకేనా సోర్ మత్ మచావో అంటే ఎక్కువగా గొడవ చేయొద్దు ఓకే ఎక్కువ అల్లర్ చేయొద్దు అని వస్తుంది అన్నమాట డోంట్ మేక్ నాయిస్ నెక్స్ట్ మజే కరో మజే కరో ఆల్రెడీ ఈ సెంటెన్స్ అనేది ముందు వీడియోలో కూడా వచ్చింది చెప్పడం జరిగింది మజే కరో అంటే ఎంజాయ్ ఎంజాయ్ చేయడం ఎంజాయ్ చేయండి అని చెప్తున్నట్లు అనమాట హ్యావ్ ఏ గుడ్ టైం ఎలా డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పుకోవచ్చు ఓకే హ్యావ్ ఏ నైస్ టైం హ్యావ్ ఏ గుడ్ టైం అలాగే ఎంజాయ్ చేయండి అని కూడా చెప్పుకోవచ్చు మజే కరో అంటే నెక్స్ట్ చూడండి ఉస్కే పేర్ లంబే హై ఉస్కే పేర్ లంబే అంటే అతని యొక్క కాళ్ళు చాలా పొడవుగా ఉన్నాయి అని అర్థం ఉస్కే పేర్ ఉస్కే అంటే అక్కడ అతను ఒక మేల్ గురించి అనమాట ఉస్కే పేర్ లంబే అంటే అతని యొక్క కాళ్ళు అనేవి లంబా అంటే ఏంటంటే పొడవు చాలా పొడవుగా ఉన్నాయి అని అర్థం వస్తుంది హీ హ్యాజ్ లాంగ్ లెగ్స్ ఓకే నెక్స్ట్ ఓ ఉస్కా దోస్త్ హై ఓ ఉస్కా దోస్త్ హై అంటే అతను ఆమె యొక్క స్నేహితుడు ఓకే ఓ ఉస్కా దోస్త్ హై అని చెప్తాం అనమాట అంటే హీ ఈస్ హెర్ ఫ్రెండ్ హీ ఈజ్ హెర్ ఫ్రెండ్ అతను ఆమె యొక్క స్నేహితుడు ఓ ఉస్కా దోస్త్ హై అర్థమవుతుందా చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా మీరు ఇవి రోజు ఎలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు హిందీ మాట్లాడడం చాలా ఈజీగా వచ్చేస్తుందండి నెక్స్ట్ ఉసే సంత్రా అచ్చే లక్తే హై ఉసే సంత్రే అచ్చే లక్తే హై ఉసే సంత్రే అచ్చే లక్తే హై అంటే అతనికి సంత్రే అంటే ఏంటంటే ఆరెంజెస్ అనమాట ఆరెంజెస్ అచ్చే లక్తే హై అంటే అతనికి ఆరెంజెస్ అనేవి చాలా ఇష్టము ఓకే హీ లైక్స్ ఆరెంజెస్ ఉసే సంత్రే వచ్చే లెక్తే హే అంటే అతనికి ఆరెంజెస్ పళ్ళు అంటే ఆరెంజ్ పళ్ళు అనేవి చాలా ఇష్టం అనమాట ఉసే నారంగి వచ్చే లక్తే హే ఇది కూడా సేమే ఇక్కడ నారెంజ్ అంటాం కదా మన తెలుగులో ఇది హిందీలో నారంగి అంటారేమో ఉసే నారంగి వచ్చే లక్తే హే అంటే అతనికి నారెంజ్ పళ్ళు చాలా ఇష్టము అని అర్థం అనమాట నెక్స్ట్ ఓ तुमसे प्यार करता హోగా ఓ తుమ్సే प्यार करता హోగా అంటే అతను నిన్ను ప్రేమిస్తున్నాడేమో ఓకేనా అతను నిన్ను ప్రేమిస్తున్నాడేమో ఓ తుమ్సే ప్యార్ కర్తా హోగా హీ మస్ట్ లవ్ యూ ఓకే హోగా అంటే అది ఫ్యూచర్ అనమాట అడు చేస్తున్నాడు చేయలేదో మనకు తెలియదు చెప్తున్నాం అనమాట అతను నిన్ను ప్రేమిస్తున్నాడేమో ఓ తుమ్సే ప్యార్ కర్తా హోగా అంటే అతను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడేమో అని చెప్తున్నట్లు అనమాట నెక్స్ట్ ఓ అరబీ బోల్తా హయ్ ఓ అరబీ బోల్తా హాయ్ అంటే అతను అరబిక్ అనే ఒక భాషను మాట్లాడగలడు ఓకే అక్కడ అరబీ అంటే ఒక లాంగ్వేజ్ అనమాట ఓ అంటే అతను ఒక మేల్ జెండర్ ఓ అరబీ బోల్తా హాయ్ అంటే అతను అరబిక్ అనే ఒక భాషను మాట్లాడగలడు అని అర్థం హీ స్పీక్స్ అరబిక్ నెక్స్ట్ చూడండి ఏ లో తుమారా బస్తా ఏ లో తుమారా బస్తా అంటే ఏంటొస్తే ఇదిగో తీసుకో నీ బ్యాగ్ అని అర్థం అనమాట ఏ లో తుమారా బస్తా ఇదిగో తీసుకో నీ బ్యాగ్ నీ యొక్క బ్యాగ్ అని అర్థం మనం ఇస్తున్నట్టే అనమాట ఏ లో అంటే ఇదిగో తీసుకో అని అర్థం తుమార బస్తా అంటే నీ యొక్క బ్యాగ్ అని అర్థం ఓకే హియర్ ఈజ్ యువర్ బ్యాగ్ లేదా మనం చూపిస్తున్నట్టు కూడా అవుతుందనమాట ఏ లో తుమార బస్తా ఇగో ఇక్కడ ఉంది తీసుకో నీ బ్యాగ్ అని మనం చూపిస్తున్నట్లు అనమాట నెక్స్ట్ ముజే యాద్ నహి ముజే యాద్ నహి అంటే నాకు గుర్తులేదు ఓకే ముజే యాద్ నహి అంటే నాకు గుర్తు లేదు ముజే అంటే నాకు యాద్ నహి అంటే గుర్తు లేదు ఓకేనా ఐ కెనాట్ రిమంబర్ నెక్స్ట్ మే ఉసే ఉషనీ జాన్తాహు మే హుసే నహి జాన్తాహు అంటే నేను అతన్ని ఎప్పుడు చూడలేదు లేదా నేను అతన్ని గుర్తు నేను గుర్తుపట్టలేదు అని అర్థం మే ఉసే నహీ జాన్తాహు అంటే అతను నాకు తెలియదు సింపుల్గా చెప్పాలంటే అతను నాకు తెలియదు ఓకే ఐ డోంట్ నో హిమ్ అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అని అర్థం వస్తుంది అనమాట నెక్స్ట్ చూడండి మే ముస్కిల్ మేహు మే ముస్కిల్ మేహు అంటే నేను ప్రాబ్లమ్స్లో ఉన్నాను మే అంటే నేను ముస్కిల్ అంటే ప్రాబ్లమ్స్ అనమాట ప్రాబ్లమ్స్ ఓకే మే ముస్కిల్ మేహు అంటే నేను ప్రాబ్లమ్స్లో ఉన్నాను ఓకే ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం అని అర్థం వస్తుంది నెక్స్ట్ ముజీ ముజే అబీ హై ముజే అబీ హై అంటే ముజే అబీ హై అంటే నేను ఇప్పుడే వెళ్ళాలి అని అర్థం అనమాట నేను ఇప్పుడే వెళ్ళాలి నాకు ఇప్పుడే వెళ్ళవలసి ఉంటుంది అని అర్థం వస్తుంది అన్నమాట ముజే అబీ జానా హై అంటే నేను ఇప్పుడే వెళ్ళాలి లేదా నాకు ఇప్పుడే వెళ్ళవలసి ఉంటుంది అని అర్థం ఐ హ్యావ్ టు గో నౌ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ చూడండి మే ఆస్ పడోస్ మే రాతాహు మే ఆస్ పడౌస్ మే రాతాహు అంటే నేను ఈ చుట్టుపక్కలే దగ్గరలో ఉంటాను అని అర్థం నేను ఈ చుట్టుపక్కల దగ్గరలో నివసిస్తున్నాను అని చెప్పుకోవచ్చు అనమాట మే ఆస్ పడోస్ మే ఆస్ పడౌస్ అంటే చుట్టుపక్కల దగ్గరలో అని అనమాట మే ఆస్ పడౌస్ మే రాతాహు అంటే నేను ఈ చుట్టుపక్కలనే దగ్గరలో నివసిస్తున్నాను అని అర్థం ఐ లివ్ నియర్ హియర్ ఓకే నెక్స్ట్ మే అప్నీ మాసే ప్యార్ కర్తాహు మే అప్నీ మాసే ప్యార్ కర్తా ఓకే అంటే నేను మా అమ్మను ప్రేమిస్తున్నాను మే అమ్మను నేను మా అమ్మను ప్రేమిస్తున్నాను మే అంటే నేను అప్పని మా అంటే నా యొక్క అమ్మ అమ్మగారు ప్యార్ కర్తాహు అంటే ప్రేమిస్తున్నాను మే అప్పని మాసే ప్యార్ కర్తాహు అంటే నేను మా అమ్మగారిని ప్రేమిస్తున్నాను అని అర్థం ఐ లవ్ మై మదర్ నెక్స్ట్ చూడండి ముజే అబ్జానాహోగా ముజే అబ్జానా హోగా సేమ్ ఆల్రెడీ ముందు ఈ సెంటెన్స్ అనేది వచ్చింది నేను ఇప్పుడే వెళ్ళవలసి ఉంటుంది ఓకే నేను ఇప్పుడే వెళ్ళాలి లేదా నాకు ఇప్పుడే వెళ్ళవలసి ఉంటుంది అని అర్థం అనమాట ముజే అబ్జానా హోగా నెక్స్ట్ చూడండి మే బహుత్ బుడి నహీహు మే బహుత్ బుడి నహీహు అలాగే మే బహుత్ బుడా నహీహు ఓకే దీని అర్థం ఏంటంటే నేను ఇంకా ముసలిదాన్ని కాలేదు అని అక్కడ బుడ్డీ అంటే ఒక ఫీమేల్ అనమాట ఒక లేడీ చెప్తున్నట్లు బుడ్డా అంటే ఒక మేల్ చెప్తున్నట్లు ఓకే మే బహుత్ బుడ్డీ నహీహు అంటే నేను ఇంకా ముసలమ్మను అవ్వలేదు అంటే నా వయసు ఇంకా ఎక్కువ కాలేదు అని చెప్తున్నట్లు అలాగే ఒక మేల్ చెప్తున్నట్లయితే ఒక మేల్ జెండర్ చెప్తున్నట్లయితే మే బహుత్ బుడ్డాహిహు అంటే నేను ఇంకా ముసలాడిని కాలేదు అని అర్థం అనమాట ఐఎమ్ నాట్ వెరీ ఓల్డ్ అంటే ఇంకా నా వయసు అనేది ఎక్కువగా అవ్వలేదు అని అర్థం మే బహుత్ తగ్గయాహు మే బహుత్ తగ్గయాహు అంటే నేను చాలా అలసిపోయాను అని అర్థం మే అంటే నేను ఈ సెంటెన్స్ కూడా మీకు ముందు వీడియోస్లో చాలాసార్లు వచ్చింది మే బహుత్ తగ్గాహు అంటే నేను చాలా అలసిపోయి ఉన్నాను అని అర్థం ఐ ఆమ్ రియల్లీ వెరీ టైర్డ్ నెక్స్ట్ ముజే బహుత్ ప్యాజ్ లగీ హై ముజే బహుత్ ప్యాజ్ హై ప్యాజ్ అంటే దాహము అనమాట ఓకేనా ముజే బహుత్ ప్యాజ్ లగీహ్ అంటే నాకు చాలా దాహంగా ఉంది నాకు చాలా దాహం వేస్తుంది అని అర్థం అనమాట ఓకే నెక్స్ట్ ఆజ్ ఏక్ ఏప్రిల్ హై ఆజ్ ఏక్ ఏప్రిల్ హై ఆజ్ అంటే ఈరోజు ఏక్ ఏప్రిల్ హై అంటే ఈరోజు ఏప్రిల్ ఒకటో తారీఖు అని చెప్తున్నట్లు అనమాట ఇట్స్ ఏప్రిల్ ఫస్ట్ నెక్స్ట్ అబ్ మేరీ భార్య హై అబ్ మేరీ భార్య హై అంటే ఇప్పుడు నా యొక్క వంతు ఓకే మేరీ భార్య హై అంటే నా యొక్క వంతు అబ్ మేరీ భార్య హై అంటే ఇప్పుడు నా యొక్క వంతు ఇప్పుడు ఇది నా ఛాన్స్ ఇట్స్ నౌ మై టర్న్ ఓకే అండి నెక్స్ట్ మే ఫిర్సే కోసిస్ కతాహ్ మే ఫిర్సే కోసిస్ కతాహ్ అంటే నేను మళ్ళీ ప్రయత్నిస్తాను అని అర్థం అనమాట ఓకేనా కోసిస్ అంటే ప్రయత్నించడం అనమాట మే పిరిసే కోసిస్ కడతాము అంటే నేను మళ్ళీ ప్రయత్నిస్తాను నేను మళ్ళీ ట్రై చేస్తాను లెట్ మీ ట్రై అగైన్ ఇలా అర్థం వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు అర్థమైందా అర్థం చేసుకోవడం ట్రై చేయండి వి వీడియో చూసిన తర్వాత మీరు మీ ఇంట్లో ఉన్న మీ ఫ్రెండ్స్తో కానీ మీ రిలేటివ్స్తో కానీ ఎవరితోనైనా ఈ మాటలు అనేది డిస్కషన్ చేసుకోవడానికి ట్రై చేయండి మీలో మీరు మాట్లాడడం వల్ల ఏంటంటే అవి మీకు బ్రెయిన్లో అనేది స్టోర్ అవ్వడం జరుగుతుంది మీకు చాలా ఈజీగా గుర్తుండడం జరుగుతుందనమాట అంతేగాని మీరు పుస్తకాలు తీసి చదివేసి రాసేసి చేస్తే హిందీ మాట్లాడడం అనేది అంత ఈజీగా రాదనమాట ఇలా మీరు ఎవరితో అయినా మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా మాట్లాడగలుగుతారు ఓకే ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్